వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. అయితే లేట్ చేయకుండా ఈ వీడియోలో చాలా విషయాలు అయితే మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి ఫాజ్ ఫాజిల్ గారిది ఆవేశం మూవీ అయితే మనకి రిలీజ్ అయింది. అక్కడ బేబస్మైన రెస్పాన్స్ అయితే ఉంది మలయాళంలో. మరి తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుద్ది? అండ్ సెకండ్ వన్ వచ్చి విశ్వంబర మనకి సంక్రాంతి కన్నర్, దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్. అండ్ అంతేకాకుండా జై హనుమాన్, ఈ రెండు క్లాషెస్ ఉన్నాయా? అండ్ థర్డ్ వన్ వచ్చి రీసెంట్గా అజయ్ దేవగన్ది మైదాన్ మూవీ అయితే రిలీజ్ అయింది బాలీవుడ్లో రంజాన్కి. ఆ మూవీ ఎందుకు అలా అంటే మంచి పాచుటాకు వచ్చిన కలెక్షన్స్ లేవు, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా టిల్లు స్క్వేర్, టిల్లు క్యూబ్, దీని గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి ఫాజి ఫాజిల్ గారి ఆవేశం మూవీ రీసెంట్గా మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో ప్రతి దాంట్లోనే విపరీతంగా అయితే ట్రెండ్ అయిపోతుంది ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీ ముగ్గురు స్టూడెంట్స్ మధ్యన ఒక చిన్న ఫైట్ వస్తే ఒక గ్యాంగ్స్టర్, ఇదంతా గ్యాంగ్స్టర్ రోల్ అయితే ఫాజి ఫాజిల్ గారు అయితే నటించారు. మనకి పుష్ప ది రైజ్లో క్లైమాక్స్లో లాస్ట్ ఒక అరగంట సినిమా ఉందనగా ఫాజి ఫాజిల్ గారు చాలా సీరియస్గా అయితే మనకి ఆ లుక్లు అయితే కనిపిస్తారు. మళ్ళీ అలాంటి పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉందంటే అది ఆవేశం మూవీలోనే. అక్కడ మలయాళంలో అయితే సూపర్ డూపర్ హిట్ మూవీ. రీసెంట్గా మలయాళం సినిమాలు మన తెలుగులో మామూలుగా అయితే ఆడట్లేదు. రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే ప్రేమలు 17 కోట్లు అయితే కలెక్ట్ చేసింది, అండ్ మంజుమల్లి బాయ్స్ 10 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా మూవీస్ దాన్ని బట్టే రీసెంట్గా పృథ్వీరాజ్ కుమార్ అంది సేమ్ గోట్ లైఫ్ అని చెప్పి రిలీజ్ చేశారు. బట్ ఇక్కడ అంతలా ఆడకపోయినా ప్రొడ్యూసర్లకు కూడా మనతో అంత నష్టం ఏం కలిగించలేదు. ఎందుకంటే వీళ్ళు ఒక మాదిరి రేట్గా కొన్నారు. మన 12 మూవీలు అంటే ఒక రేంజ్ ఉంటాయి కాబట్టి, మన తెలుగులో డబ్బుడ్ మూవీ కాబట్టి మాదిరి రేట్లో కొన్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ అంతలా ఏమీ కాదు, నష్టపోయారు కరెక్టే కానీ మరీ అంతలా ఏమీ కాదు. బట్ గోట్ లైఫ్ అన్నది ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ పృథ్వీరాజ్ కుమార్ ఉంది. బట్ మూవీ కొంచెం స్లో నరేషన్ ఉండడం వల్ల మూవీ అయితే ఆడలేకపోయింది. బట్ వెన్ కంపేర్ టు అదర్ మూవీస్, మలయాళం మూవీస్ అయితే పిచ్చెక్కిచ్చేస్తున్నాయి. అలాగే ఆవేశం మూవీ మనకి ఇప్పుడు రీమేక్ తీస్తున్నారా లేకపోతే డబ్బింగ్ తీస్తున్నారా అంటే ఆల్మోస్ట్ మూవీ డబ్ చేస్తున్నారు. డబ్ చేస్తున్నారు నీకు ఎలా తెలుసు అంటే మనకి ఆల్మోస్ట్ మూవీస్ కొంచెం పాచుటాకు వచ్చిన మలయాళంలో మన తెలుగులో మంచి గిరాకీ అయితే ఉంటుంది. అలాగే ప్రేమలు, మంజుమల్లి బాయ్స్ చాలా మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఒకవేళ రీమేక్ చేశారే అనుకో, రీమేక్ చేయాలంటే రైట్స్ కొనాలి, స్క్రిప్ట్ రైటింగ్ మార్చాలి, యాక్టర్స్ యాక్ట్రెస్ మొత్తం మూవీ షూటింగ్ పైకి వెళ్ళాలి, పట్టాలెక్కాలి, రిలీజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఎలా కాదన్న 1 ఇయర్ అవుద్ది. మరి అది మూవీ మనకి మలయాళంలో మహా అయితే ఒక నెల ఆడుతుంది, 1 మంత్లో ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలోనే మన ఓల్డ్ సబ్ టైటిల్స్తో బోల్డ్ మంచి వస్తున్నారు యూత్. ఇప్పుడు లాంగ్వేజ్ బేరియర్ అయితే లేదు. ఇప్పుడు ఏ మూవీ అయినా బాగుంటే మన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఇంక్లూడింగ్ జపనీస్, చైనీస్, ప్రతిదీ ఇంకా కామన్ అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ దానివల్ల అదే డబ్బింగ్ చేసుకుంటే గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లేకపోతే ఇంకో బ్యానర్లో వస్తుంది మహా అయితే 2 వారాల గ్యాప్లో థియేటర్కి రిలీజ్ జరగవచ్చు. మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ కానీ మే 1st వీక్ కానీ మనకి ఆవేశం తెలుగు రిలీజ్ అయితే పక్కగా ఉండబోతుంది, అందులో నో డౌట్. ఒకవేళ లేకపోతే 1 మంత్లో ఎలాగో ఓటీటీకి వస్తే సబ్ టైటిల్స్తో ఖచ్చితంగా చూసేయండి. మూవీ అయితే పిచ్చ హై ఉంటుంది, పిచ్చ హై నేను చెప్తున్నాను కదా, మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చి మనకి 2025 సంక్రాంతికి ఇప్పటికి అనౌన్స్ చేసిన మూవీస్లో బో గట్టి లిస్ట్ ఉంది. నేను అన్ని చెప్పట్లా కొన్ని చెప్తులా, జై హనుమాన్ ఒకటి, విశ్వంబర, రవితేజ్ అది ఇలా స్టార్ హీరోస్ చెప్తున్నాను. మిగతా ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పట్లా, మోస్ట్లీ మూడు కంపేర్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. మెగా 156 విశ్వంబర, ఎవరిది, బింబిసార డైరెక్టర్ వశిష్ఠం మలిడి. ఈ డైరెక్టర్తో ఈ మూవీ మైథాలజికల్ మూవీ అన్నారు. బట్ రీసెంట్గా ఇటు పవన్ కళ్యాణ్ గారికి చెక్ ఇవ్వడంతో అక్కడ చిరు అటు కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూస్తుంటే కథ మరి చిరు కథ స్టైలిష్ లుక్స్లోనే కనిపిస్తున్నాడు. మూవీ స్టోరీ డిఫరెంట్గా ఉండబోతుంది, బట్ హనుమాన్ రెఫరెన్సెస్ అయితే ఉండబోతున్నాయి మూవీలో. అదైతే అర్థమవుతుంది, హనుమాన్ సెట్ చేశారు, హనుమాన్ స్టాట్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ కూడా జరిపారు, అంతా సూపర్ ఉంది. మరి జై హనుమాన్ అంటే మనకి రీసెంట్ హనుమాన్ మూవీ సీక్వెల్ మనకి జై హనుమాన్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో అయితే రాబోతుంది. ఇది కూడా సంక్రాంతికే విడుదల చేద్దామని, ఎందుకంటే సంక్రాంతికి చూసుకుంటే మనకు ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. రీసెంట్ టైమ్స్ కన్నా సంక్రాంతికి ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్ రావడానికి ప్రిఫర్ చేస్తారు. బట్ అదే వీళ్ళు మంచిగా తీసుకుంటే అటు డివోషనల్ సైడ్ ఇటు హనుమాన్ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి సంక్రాంతికి వచ్చే ప్లాన్లు అయితే ఉన్నారంట. మరి మోస్ట్లీ రెండు కొలైడ్ అయితే ఇటు హనుమాన్ రిఫరెన్సెస్ ఉంటే ఇటు జై హనుమాన్ అంటే ఆల్మోస్ట్ హనుమాన్ గురించే కాబట్టి కాస్త పోటాపోటీ ఉండబోతుంది. బట్ వెన్ కంపేర్ టు చిరంజీవి గారు మూవీస్లో తేజసజ్జ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే చేసాడు, అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారితో పోటీ అంటే వా చూడాలి. మరి
ఇప్పుడు వచ్చిన సంక్రాంతిలో వెంకటేష్ కానీ నాగార్జున కానీ మహేష్ బాబు వీళ్ళు ముగ్గురు సినిమాల్లో తేజసజ్జి నటించాడు. బట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది జే హనుమాన్ ఒకటే. మరి నెక్స్ట్ సంక్రాంతి కూడా అదే అవ్వబోతుందా, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ రవితేజ మూవీ గురించి మాట్లాడుకోవద్దు, ఎందుకంటే జస్ట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అంతే. ఈ సంక్రాంతి కానీ అటు మూవీ టైటిల్ కానీ ఇదేమేం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నంత టైము అవసరం కూడా లేదు నా దృష్టిలో. అండ్ థర్డ్ వన్ వచ్చి రీసెంట్గా అజయ్ దేవగన్ ది మైదాన్, మైదానో మైదానో ఎవరిష్టం వచ్చినట్టు పేర్లు వాడు పెట్టుకుంటున్నాడు. బట్ ఈ మూవీ చాలాసార్లు, ఒక మూవీ మహా అయితే 2 సార్లు పోస్ట్పోన్ అవుద్ది, 3 సార్లు పోస్ట్పోన్ అవుద్ది. బట్ ఈ మూవీ 10-12 సార్లు పోస్ట్పోన్ అయింది ఈ మూవీ. బట్ 10-12 సార్లు పోస్ట్పోన్ అయ్యి ఈ మూవీ రీసెంట్గా రంజాన్కి రిలీజ్ అయ్యి బాలీవుడ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బట్ ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వాళ్ళు అరౌండ్ 200 కోట్లు. బట్ ఇలా పోస్ట్పోన్ చేసుకుంటా 4-5 సంవత్సరాలు అలా గడిపేసి వడ్డీతో అలా కలిపి 250 కోట్లు. బట్ ఈ మూవీ ఓవరాల్గా రిలీజ్ అయిన వారానికి మనకి ఓవరాల్ ఇండియా గ్రాస్ చూసుకుంటే కేవలం కలెక్ట్ చేసింది 40 కోట్లు మాత్రమే. చాలా అంటే చాలా బొక్కలో పడిపోయారు మూవీ టీం వాళ్ళు. ఎందుకంటే మూవీ మంచి టాక్ ఉంది, అంతా బాగుంది, బట్ దానితోనే అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్తో ఒక మూవీ రావడం అది కూడా కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. బట్ మంచి టాక్ వచ్చి అది కూడా ఒక స్టార్ హీరో మూవీ అయ్యుండి కలెక్షన్స్ రాకపోవడం చాలా బాధాకరం. మరి చూడాలి మైదాన్ లాంటి మూవీస్ అంటే ఇన్నిసార్లు 12 సార్లు పోస్ట్పోన్ అయిందంటే మరి చాలా అంటే చాలా కష్టతరంగా రిలీజ్ చేశారని చెప్పాలి. బట్ మంచి అవుట్పుట్ తెద్దామని చేశారు, బట్ వాళ్ళ టైము మరి ఏంటో కుదరక కలెక్షన్స్ అయితే లేవు. బట్ మంచి టాక్ అయితే వచ్చింది మూవీ, డెఫినెట్లీ ఓటీటీకి వచ్చిందో అయితే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా కమింగ్ టు దీని తర్వాత టిల్లు స్క్వేర్, వామ్ పిచ్చర్ సక్సెస్ అయిపోయింది. స్టోరీ ఏముందో నాకు అర్థం కాలేదు, చూశాను కానీ అంతలా ఎక్కింది ఏం లేదు. సేమ్ టిల్లు ఉంది, కామెడీ అదే ఉంది. బట్ దానికి పొట్ట చెక్కులయ్యేలా నవ్విందంటే పెద్దగా ఏమీ లేదు. బట్ టిల్లు క్యూబ్ రాబోతుంది, టిల్లు క్యూబ్లో టిల్లు మ్యాన్ ఒక సూపర్ మ్యాన్ హనుమాన్ అలా టిల్లును ఒక సూపర్ హీరోగా చేస్తాడంట. మరి మన సిద్ధు జనాల గడ్డ సూపర్ హీరో అవుతాడా లేకపోతే, అంటే జనాలు ప్రతిసారి అవ్వరు కదా, ఫస్ట్ టైం అంటే ఓకే యాక్సెప్ట్ చేయరు, సెకండ్ టైం ఆ సాంగ్ బీజియం లుక్స్ పరంగా ఇంకా నువ్వు ప్రతిదీ అదే అలవాటు చేస్తే ఏదో ఒక టైంలో జనాలకి బోర్ కొడుతుంది. ఆ బోర్ కొట్టకుండా చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఆ బోర్ కొడితే ఇంకంతే. ఎందుకంటే డీజే టిల్లు ద్వారానే సిద్ధు జనాలు కూడా 100 సీఆర్ క్లబ్లో జాయిన్ అవ్వడం ఇదంతా మంచిగా బాగుంది. బట్ ఇదే ఇంకా దీన్ని బట్టే థ్రెడ్ లాకి లాగి లాగి వెళ్తే నో యూస్. మరి చూడాలి ఈవీ వాలెట్ అప్డేట్స్, ఇంకా చాలా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.